అందరూ సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. కానీ ఈ తల్లి మాత్రం చనిపోయిన తన కుమారుడికి పెళ్లి వేడుక జరిపిస్తోంది. దీని వెనుక గుండెల్ని పిండేసే నేపథ్యం ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన ఈ మహిళ పేరు సుక్కమ్మ. ఈమె కుమారుడు రామ్ కోటి అదే తండాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెద్దలు వారి ప్రేమను తిరస్కరించారు. ఆ అమ్మాయి లేని జీవితం తనకొద్దని రామ్ కోటి ఆత్మహత్య చేసుకున్నాడు. 2003లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఉండగా రామ్ కోటి తల్లి సుక్కమ్మకు ఒకరోజు రాత్రి కలలో తన కుమారుడు కనిపించి శ్రీరామ నవమి రోజున తన పెళ్లి జరిపించాలని కోరాడట. దీంతో సుక్కమ్మ ఆమె భర్త భూక్యాలాల్ తమ ఇంటి ఆవరణలో గుడి కట్టించారు. అందులో రామ్ కోటి అతడు ప్రేమించిన అమ్మాయి విగ్రహాలు ఏర్పాటు చేయించారు. ఏటా రామనవమి రోజున ఆ విగ్రహాలకు పెళ్లి జరిపిస్తున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు. ఈసారి అలా 18వ కళ్యాణం నిర్వహించారు. తమ మధ్యలేని కుమారుడి జ్ఞాపకార్థం గుడి కట్టి 18 ఏళ్లుగా ఏటా శ్రీరామనవమి రోజున పెళ్లి జరిపిస్తున్న ఈ తల్లిదండ్రుల గుండెల వెనుకున్న విషాదం పలువురిని కదిలిస్తోంది. మా కొడుకు ముంతగ చనిపోయింది. కళ్ళలో వచ్చి చెప్పిండు. ప్రతి సంవత్సరం రోజు శ్రీరామనవమి రోజు పూజ చేసుకుంటాను. కళ్యాణ లక్ష్మి జరిపిస్తున్నాం ప్రతి సంవత్సరం. నా కొడుకు పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకుంటాను. సంతసంగా పెళ్లి చేసుకుంటాను. ప్రతి శ్రీరామనవమి రోజు కళ్యాణం నడిపించుకుంటాను. పెళ్లి చేసుకుంటాను. అందరూ అందరూ వస్తారు.